హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో పోహా లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదార వాడకుండా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి ఇప్పుడు ఈ లడ్డు తయారు చేయడం ఎలాగో చూసేయండి. ఫస్ట్ పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. ఈ లడ్డు చేయడానికి మాత్రం మందంగా ఉండాలి అటుకులు. మనం పోహా చేసుకుంటాం కదా ఎక్కువ, ఆ అటుకులే తీసుకోవాలి. ఇలా 1 కప్పు తీసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు అయినా సరే లో ఫ్లేమ్లో ఈ అటుకుల్ని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయినాక ఈ అటుకులను 1 ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరిని కానీ ఇలా పలచగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని కూడా 1-2 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని, మరీ మెత్తగా అయితే పౌడర్ రాదండి, మెత్తగా కూడా ఉండకుండా ఇలా కొంచెం బరగ్గా ఉంటేనే ఆ తినేటప్పుడు లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కాస్త రవ్వరవ్వగానే వచ్చింది. ఇలా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాక ఇదే జార్లోకి పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి కూడా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లాన్ని ఈ విధంగా నలగొట్టుకొని వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పెట్టుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఈ అటుకుల పొడిలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా అటుకుల పొడిలో బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే జీడిపప్పు ఒకటే వేసాను. మీకు ఇంకా హెల్దీగా కావాలనుకుంటే బాదం, కిస్మిస్, పిస్తా ఇవి కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఇలా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసేసుకోవాలి. మనం వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ నేతి ఫ్లేవర్ అన్నీ పట్టేంత వరకు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావాల్సినంత సైజులో ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఈ లడ్డు అనేది చాలా ఈజీగా చుట్టవచ్చండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డు అనేది మనకి 10 రోజుల వరకు నిల్వ కూడా ఉండిద్దండి. మంచి ప్రోటీన్ అండ్ హెల్దీ లడ్డు అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. మరి ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.